చంద్రబోస్ గారు రాసి విజయప్రకాష్ గారు సునీత గారు రెహమాన్ గారి మ్యూజిక్లో పాడిన ఒక అద్భుతమైన పాట మా ప్రేక్షకుల కోసం మీరిద్దరూ కలిసి పాడగలిగితే అంతకంటే మా పిల్లలకి చాలా ఉత్సాహం కలుగుతుంది. నేను కారులో వెళ్తున్నప్పుడు ఆ పాట ఎప్పుడు విన్నా కూడా సునీత గారికి ఫోన్ చేస్తాను. నేను మా ఆవిడ ఇద్దరం వెళుతూ వెళుతూ పాట వినగానే సునీత గారికి ఫోన్ చేసి ఎంత అద్భుతంగా పాడారు విజయ్ మన విజయప్రకాష్ నెంబర్ నా దగ్గర లేదు కాబట్టి ఆయనకు చేయలేదు ఇక నుండి వింటే ఆయనకు కూడా చేస్తాను. ఇంకా నెక్స్ట్ 10 సార్లు మీరు వినేటప్పుడు నాకు మాత్రం ఫోన్ చేయాలి. నా నంబర్ మీ దగ్గర ఉంది లేకపోతే నేనే ప్రతిరోజు ఫోన్ చేస్తాను. ఆ పాట విన్నారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ వెల్కమ్ విజయప్రకాష్ గారు అండ్ సునీత గారు ఆన్ టు ద స్టేజ్. సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా, ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు, ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా, మన మాటలు ఇంకా చినుకవక మనసు తడిసి మొలగవకుండా నన్నే విడిపోరాదే, నన్నే విడిపోరాదే, మన మాటలు ఇంకా చినుకవక మనసు తడిసి మొలగవకుండా మేరు పల్లే నువ్వు పోతే మసక్కల్లే నేనుంటా, ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు, ఇంకా కొంచెం సేపు పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు. కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మళ్ళా, ఇంకా కొంచెం సేపు ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు నీకు, మన మాట ఇంకా చెనుకవక మనసు తడిసి మన మాటలు ఇంకా చినుకవక మనసు తడిసి మొలకవకుండా మీరు మసకల్లే నేనుంటా,
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల. ఏం తొందరంట, ఏం తొందరంట చెప్పు నీకు. ఓ, ఈ చంద్రబోస్ గారు ఫోను. సారీ ఒక సెకండ్, ఆయనే రాసింది. ఒక సెకండ్, ఫస్ట్ టైం ఫోన్ వస్తుంది సార్. ఇప్పుడే పాడతా తీగలు, ఇంకా కొంచెం సేపు కూర్చో పిల్ల పాట విన్నానండి సార్. కోయిన్సిడెన్స్ సార్, నేను ఇప్పుడే పాడాను పాడతా తీయగలో ఈ పాటని. అప్పుడే మీరు విన్నారు, అచ్చం మీరు పాడినట్టే ఉంది. అవునా, అద్భుతం. కానీ నాకు చాలా సంతోషం సార్. ఆయన ఫోన్ పెట్టి, ఆయన ఫోన్ పెట్టే సార్, పర్లేదు, నా భావన నేను చెప్పుకోవచ్చు. నాకు చాలా సంతోషం ఏమంటే సార్, మీరు ఫస్ట్ టైం నాకు ఫోన్ చేశారు. ప్రతిసారి ఈ పాట విన్నప్పుడంతా సునీత గారికి మీరు ఫోన్ చేసేవారు. నాకు ఫోన్ చేశారు, చాలా థ్యాంక్స్ సార్. ఫోన్ పెడుతున్నాను సార్, ఇక్కడ ఇంకా నేరుగా మాట్లాడుకుందాం. చెప్పండి సార్, ఇంకా నుండి ఎప్పుడు పాట విన్నా కూడా మళ్ళీ మీకే మొదటి ఫోన్ మీకే చేస్తాను. నేను బాగా పాడలేదు. మొదటి కాల్ ఆయనకి చేసిన తర్వాత మీకు. ఎందుకు? ఎందుకంటే మీకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మా ఇంట్లోంచి పిలిస్తే మీకు వినపడుతుంది లాంగ్వేజ్లో. అంతే, మనస్ఫూర్తిగా విజయప్రకాష్ గారు ఇంత అద్భుతంగా పాడారు. మీకు కూడా, మీలాంటి గొప్ప గాయని గాయకుల పక్కన కూర్చోడం నిజంగా నా భాగ్యం, సౌభాగ్యం, అదృష్టంగా భావిస్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీ ముగ్గురు లాంటి మహానుభావులు ఈ పాడుతా తీగ కార్యక్రమంలో నాకు హెల్ప్గా చేస్తూ, నాకు ఈ పిల్లలకి ఇంత పెద్ద ఇన్స్పిరేషన్గా మీరు అందరూ ఉంటున్నారంటే నిజంగా వీళ్ళందరి జన్మధన్యం, మా జన్మ అంత ధన్యం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒప్పుకున్నందుకు, ఈ పాట పాడడానికి సరే, ఇక్కడ ఇప్పుడు కార్యక్రమానికి అవర్ డ్యూటీ అన్నట్టుగా మీరు వచ్చి ఇంత డిలిజెంట్గా మీరు ఈ పిల్లలకి మీరు ఇంత మోటివేషనల్గా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే ఒక పాట రికార్డ్ అయిన పాటను, ఎంతో చాలా ప్రజాదరణ పొందిన పాటను మళ్ళీ పాడుతూ వాళ్ళు ఎంత అనుభవించి పాడారు, ఎంత సొంతం చేసుకుని పాడారు, మళ్ళీ ఎంత కొత్తగా పాడాలని ప్రయత్నిస్తున్నారు చూడండి. కొత్త కొత్త గమకాలు, కొత్త కొత్తగా పాడాలని వాళ్ళ ప్రయత్నం చూడండి. అంటే మీకు ముఖాముఖి, మీ ఎదురుగానే ప్రత్యక్షంగా ఈరోజు మీ కళ్ళ ముందు అదే పాట మళ్ళీ పాడారు, మరింత మధురంగా, మరింత గొప్పగా పాడారు. ఇదే మీకు స్ఫూర్తి, ఇదే మీకు ప్రేరణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.